తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థల్లో అత్యధిక మొత్తంలో దాన ధర్మాలకి వెచ్చిస్తున్నది ఎవరు భారీ రిచెస్ట్ కార్పొరేట్ సంస్థల్లో ఎక్కువ మొత్తాన్ని చారిటీ కోసం ఖర్చు చేస్తున్నది ఎవరు ఈ లిస్ట్ని తాజాగా రిపోర్ట్లో వెల్లడించారు ఆ రిపోర్ట్ సంబంధించి దేశం మొత్తం మీద ఐదు కోట్ల రూపాయలు పైబడినటువంటి దాన ధర్మాలకు వెచ్చించినటువంటి వాళ్ళ జాబితాలో పన్నెండు మంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళ లిస్టులో ఎవరెవరు ఉన్నారో మనం ఒకసారి పరిశీలిద్దాం ఇందులో టాప్లో పివి కృష్ణారెడ్డి అంటే మెగా సంస్థ యజమాని ఉన్నారు ఈయన దాదాపుగా ముప్పై మూడు కోట్ల రూపాయలని ఒక ఏడాదిలో దాన ధర్మాల కోసం ఖర్చు చేశారు వివిధ రూపాల్లో చారిటీకి వెచ్చించారు అని ఈ రిపోర్టు చెబుతోంది ఆ తర్వాత పిచ్చిరెడ్డి అదే కుటుంబాన్ని మెగా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ముప్పై రెండు కోట్ల రూపాయలని వెచ్చించారు ఇద్దరూ కలిసి అరవై ఐదు కోట్లు అంటే మెగా సంస్థకు సంబంధించినటువంటి ఇద్దరు యజమానులు అరవై ఐదు కోట్ల రూపాయలని రాష్ట్రంలో చారిటీ కోసం ఖర్చు చేసినట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి ఫోర్బ్స్ లిస్ట్లో కానీ లేకుంటే రిచ్ెస్ట్ తెలుగు పర్సన్ లిస్టులో కానీ మురళీ దివి అంటే దివీస్ కంపెనీ యజమాని టాప్లో ఉంటారు కానీ చారిటీ విషయంలో మెగా కంపెనీ ముందంజలో ఉంది ఈ జాబితా చూస్తే తర్వాత థర్డ్ ప్లేస్లో రామేశ్వరరావు జూపేళ్ళు ఉన్నారు మై హోమ్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి ఆయన పద్దెనిమిది కోట్ల రూపాయలని ఒక ఏడాదిలో చారిటీ కోసం వెచ్చించినట్టుగా చెబుతున్నారు ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో మురళీ దివి ఉన్నారు ఈయన దివీస్ ల్యాబరేటరీస్ పదిహేడు కోట్ల రూపాయలని ఖర్చు చేశారు తర్వాత రాంప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా సంస్థ యజమాని పదిహేను కోట్ల రూపాయలని ఖర్చు చేసినట్టుగా ఈ లిస్టులో పేర్కొన్నారు ఆ తర్వాత హెట్రో పార్థసారథ రెడ్డి పది కోట్ల రూపాయలు తర్వాత అపర్ణ కన్స్ట్రక్షన్స్ వెంకటేశ్వర రెడ్డి ఎనిమిది కోట్ల రూపాయలు తర్వాత మళ్ళీ అపర్ణ కన్స్ట్రక్షన్ సంబంధించిన సుబ్రహ్మణ్యం రెడ్డి ఎనిమిది కోట్ల రూపాయలు అంటే అపర్ణ ఇద్దరు యజమానులు వెంకటేశ్వర రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి కలిపి పదహారు కోట్ల రూపాయలని చారిటీ కోసం వెచ్చించినట్టుగా ఈ రిపోర్టు మనకు చెబుతోంది ఆ తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ చెందినటువంటి జీవి ప్రసాద్ ఏడు కోట్లు కె సతీష్ రెడ్డి కుటుంబం ఏడు కోట్లు ఇద్దరు కలిసి ఇరు కుటుంబాలు కలిసి పద్నాలుగు కోట్ల రూపాయలు డాక్టర్ రెడ్డీస్ సంబంధించినటువంటి యజమానులు ఖర్చు చేశారు ఇక తర్వాత మహిమ దాట్ల ఈ కుటుంబం ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా అదేవిధంగా దెండి రామ్ రెడ్డి స్నేహ చికెన్ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా అదేవిధంగా గోల్డ్ మెడల్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి బిగ్రాజ్ జైన్ ప్రవీణ్ జైన్ వీళ్ళు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా లారన్ ల్యాబ్ సంబంధించినటువంటి సత్యనారాయణ చాబా ఐదు కోట్ల రూపాయలు కృష్ణప్రసాద్ చిగురుపాటి గ్రామీల్స్ ఇండియా సంస్థ తరఫున ఈయన ఐదు కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా అదేవిధంగా పి బ్రహ్మానందం కుటుంబం దేవి సీ ఫుడ్స్ ఈయన ఐదు కోట్ల రూపాయలు అదే గంటా రామచంద్రరావు నాయుడు బిఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఈ మొత్తం లిస్టులో వీళ్ళందరినీ పేర్కొన్నారు వీళ్ళంతా కూడా తెలుగు వాళ్ళలో హయ్యెస్ట్ మొత్తాన్ని చారిటీ కోసం ఒక ఏడాదిలో హయ్యెస్ట్ మొత్తాన్ని చారిటీ కోసం వెచ్చించినట్టుగా ఈ రిపోర్టు మనకు చెబుతోంది ఏవైనా చాలామంది కార్పొరేట్లు చాలామంది బడా సంస్థలు ఉన్నప్పటికి కూడా కొద్ది మంది మాత్రమే అందులో ఏడాదికి సీఎస్ఆర్ ఫండ్స్ కాకుండా అదనంగా తమ సంస్థలు కానీ తమ ఫౌండేషన్లు కానీ తమకు ఉన్నటువంటి వివిధ ట్రస్టుల ద్వారా సర్వీస్ యాక్టివిటీస్ నిర్వహించినట్టుగా ఈ లిస్టులో పేర్కొన్నారు ఇది తెలుగులో అత్యధిక మొత్తం దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళ జాబితా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్